తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పెదపూడి గ్రామంలోని దొమ్మెట్టివారి పాలెంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి శ్రీ బీజేదుర్గ యువసేన కడలి బ్రదర్స్ సేవా సమితి సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న దొమ్మెట్టి సూర్యప్రసాద్కు వైద్యం కోసం 30,000 రూపాయలను కడలి బ్రదర్స్ సేవా సమితి అధ్యక్షులు బుల్లెట్ రాము అందజేశారు. సూర్యప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కడలి బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో లాక్డౌన్, గోదావరి వరదలు, తుఫాను సమయాల్లో పలువురికి సాయం అందజేశారు. జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో అన్నదానంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఏ ప్రయోజనాలు ఆశించకుండా సేవా దృక్పథంతో సహాయం చేస్తున్న కడలి బ్రదర్స్ సేవా సమితి సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు. ఎవరైనా పుట్టినరోజులు, పెళ్లిరోజు కార్యక్రమాలు జరుపుకునేటప్పుడు పేదవారిని, కష్టాల్లో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని అటువంటి కార్యక్రమాలను తగ్గించుకుని పేదలకు సాయం చేయాలని కడలి బ్రదర్స్ సేవా సమితి అధ్యక్షులు బుల్లెట్ రాము కోరారు. మన చుట్టూ ఉన్నవారు బాగుండాలని కాంక్షించడంలో నిజమైన ఆనందం ఉందన్నారు. అంబయ్యపేట మండలం కే పెద్దపూడి గ్రామంలో మరి సోదరుడు దెమ్మిటి సూర్యప్రసాద్ మరి కాలు నిమిత్తం ఆరోగ్యంగా సార్ ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందిని చూసి ఫేస్బుక్లో వాట్సాప్లో చూసి మరి సోదరులు సిట్టిపేట సోదరులు మరి సంఘం శ్రీ విజయదుర్గ యువసేన తరపుని ఇంటింటిగా వసూలు చేసి మన జాతి సోదరుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మరి తలకో సాయం చేసి ఈరోజుని కే పెదపూడి మండలం సారీ అంబయ్యపేట మండలం కే పెదపూడి గ్రామం వచ్చి 30,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి ఇలాగే ప్రతి సంఘాలు కూడా ప్రతి గ్రామాలకు కూడా సంఘాలు ఏర్పాటు చేసి మన సెటిబిలిటీ కమ్యూనిటీలో ఎవరికైనా సరే ఇబ్బంది పడితే మరి విజయదుర్గ సేవా సమితి ద్వారా సిట్టిపేట గ్రామంలో ఎలాగ ముందుకు వచ్చారో మరి పెదపూడి ఎక్కడ మరి సిట్టిపేట ఎక్కడ మీకు అందరూ తెలిసిన విషయమే. విషయం తెలుసుకొని మన జాతి సోదరుడు న్యాయం చేయాలని చెప్పేసి సోదరులందరూ కూడా గ్రామ సోదరులు అలాగే పెద్దలు సంఘం పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజుని మన సోదరుడికి 30,000 రూపాయలు ఆర్థికంగా ఏదో సాయం కోసం ఏదో ఉడత సాయం చేసినట్టు ఒక 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాగ ప్రతి సంఘంలో కూడా ఎవరో ప్రభుత్వాలు వస్తాయి, ఏదో పార్టీలు వస్తాయి, ఏదో న్యాయం చేస్తాను కాదు, మన సంఘం ఏం చేస్తారని కూడా ఆలోచించుకోవాలి విషయం ముందుంది. అలాగే బర్త్డే విషయంలో కూడా కానీ పిల్లల విషయంలో కానీ వేస్ట్ కొలు చేయకుండా మన కమ్యూనిటీ వ్యక్తులు ఏమైపోతున్నారు, మన జాతి సోదరులు ఏమైపోతున్నారు, నా ఫ్రెండ్స్ ఏమైపోతున్నారు చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ద్వారా మనం చేసుకుంటాం, ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని అవసరం చేసుకుంటాం.